నిర్మాణంలో దశాబ్దాల కల నిజమవుతోందన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమకు నీళ్లు వస్తాయన్నారు ఆయన. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి పోలవరం టూర్ కి వెళ్లారు బాలకృష్ణ. ప్రతిష్టాత్మకమైన ఎంతో అవసరమైన మరి రెండు నదులు అనుసంధానం చేయడం అనేది ఒక బృహత్ కార్యం. అది ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయడం, దాన్ని ఆ కళ ఒక అపర భగీరథుల్లాగా ఆయన అప్పుడు నాన్నగారు తెలుగుగా చేశారు. అలాగే ఆయన మానసపుత్రిక ఇది కూడా అప్పుడు డిజైన్ చేసింది ఆయన. ఇది ఏదైతే మాకు అనంతపురం జిల్లా ఉంది, మా రాయలసీమ ప్రాంతానికి వస్తే మాకు హంద్రనివ సుజల స్రవంతి నీళ్ళు కూడా, ఏదైతే ఇది శ్రీశైలం ప్రాజెక్టు ఒక విద్యుత్ ప్రాజెక్టు కానీ మిగిలిపోయిందో ఇంతకుముందు పరిస్థితుల వల్ల, ఇప్పుడు ఆ ప్రాజెక్టు అటు శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్స్ని రాయలసీమకి ఇవ్వడం, మాకు హిందూపురం ఒక ఎమ్మెల్యేగా నా గొల్లపల్లి రిజర్వాయర్ ఉంది, జీడిపల్లి అటు నుంచి రెడ్డిపల్లి గొల్లపల్లి అటు నుంచి నీళ్లు ఇటు వెళ్తాయి మన చిత్తూరు జిల్లాకి. ఇటు మాకు కూడా బ్రాంచ్ కెనాల్ ఉంది గొల్లపల్లి నుంచి, సో మాకు కూడా నీళ్లు రావడం. అలాగే డెడికేటెడ్ లైన్ మాకు ఇచ్చారు ఒకటి హిందూపురానికి సపరేట్గా, ఎందుకంటే అక్కడ పారిశ్రామిక వాడకైతేనేమి లేకపోతే తాగునీరుకైతేనేమి. అది ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటానని అడగగానే దాని గురించి అడగడమే కాదు అవసరాన్ని బట్టి.